Hi Andy, welcome to Mauni's Smart Creations. Today's special tasty chilakadumpa cutlet landi. Ivi chala ante chala tasty ga untayi. Ippudu process lo kelipodamu. Ikkada nenu already udikinchina chilakadumpalu teeskunnanandi and aa udakabettadam anedi nenu ikkada add cheyaledu. Chala length ayipothundani. అండ్ ఇవి మీరు ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ మరీ ఎక్కువ ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ 90% మనకు ఉడికితే సరిపోతుంది. అండ్ ఈ పైన ఉన్న స్కిన్ మొత్తాన్ని మనం ఇప్పుడు తీసేసుకోవాలి. ఉడకపెట్టిందే కాబట్టి మనకి స్కిన్ ఈజీగానే వచ్చేస్తుంది. లేదు అనుకుంటే మీరు పీలర్తో కూడా ఈ పైన ఉన్న స్కిన్ మొత్తాన్ని మీరు తీసుకోవచ్చు. అండ్ మరీ ఎక్కువ వాటర్ వేసి ఉడకబెట్టకండి. ఎక్కువ బాగా బాయిల్ చేసేస్తే ఇది మెత్తగా అయిపోతుంది, ప్లస్ ఇందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. అండ్ ఇలా స్కిన్ తీసేసుకున్నాక చిలకడదుంపలన్నీ మనం వీటిని గ్రేప్ చేసుకోవాలండి. మీరు కావాలంటే మ్యాష్ చేసుకోవచ్చు, బట్ ఇలా గ్రేప్ చేస్తే మనకి చక్కగా ఈజీగా మెత్తగా అయిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక గ్రేటర్ తీసుకొని ఇలా గ్రేప్ చేసుకోవాలండి. అండ్ ఈ చిలకడదుంపల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి, అండ్ విటమిన్ ఈ, విటమిన్ సి, విటమిన్ బి6 అండ్ విటమిన్ ఏ కూడా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి చాలా హెల్త్కి మంచిదండి. అండ్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ చిలకడ దుంపని మీ డైట్లో 2 డేస్కి ఒకసారి మీరు తీసుకుంటే హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇది మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగించేస్తుంది. అండ్ అలాగే దీంట్లో ఉన్న ప్రోటీన్స్ వల్ల పిల్లలకి కూడా చాలా హెల్త్కి మంచిది, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అండ్ ఇలా మనం మొత్తం తురిమేసుకున్నాక చూసారా ఎంత మెత్తగా ఉందో, ఇలా మనం తురుముకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం గ్రేప్ చేసి పెట్టుకున్న దాంట్లోకి ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను, సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. అండ్ అలాగే ఆనియన్స్ అండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 2-3 టేబుల్ స్పూన్స్ యూస్ చేసుకోండి. అండ్ అలాగే కొత్తిమీర కొద్దిగా. అండ్ ఇక్కడ నేను క్యారెట్ తురుము తీసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే వేరే వెజిటేబుల్స్ ఏమైనా తీసుకోవచ్చు, సన్నగా కట్ చేసుకున్న కీరా అండ్ క్యాప్సికమ్, ఇలా మీ ఇష్టం. అండ్ అట్లాగే కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి అండ్ కొద్దిగా గరం మసాలా, అన్నీ కూడా 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. అండ్ మిరియాల పొడి వచ్చేసి మనకి స్పైసీనెస్ కోసం తీసుకున్నానండి. అండ్ అలాగే కొంచెం చాట్ మసాలా, ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్. అండ్ ఇక్కడ కార్న్ఫ్లోర్ యూస్ చేస్తున్నాను నేను, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు. అండ్ ఇవన్నీ మనకి బాగా కలిసిపోయేలాగా మనం మెత్తగా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ నేను మిరియాల పొడి యూస్ చేశాను కదా స్పైసీనెస్ కోసం, మీరు కావాలనుకుంటే మిరియాల పొడి స్కిప్ చేసి మీరు కారం కూడా యూస్ చేసుకోవచ్చు, రెడ్ చిల్లీ పౌడరు. అండ్ అలాగే ఇందాక చెప్పినట్టు ఇందులో విటమిన్సే కాకుండా మన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ అలాగే బాడీకి కావాల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయండి. అండ్ ఇది చిలకడ దుంపలో క్యాలరీస్ తక్కువ ఉన్నా ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు మీ డైట్లో భాగంగా 2-3 డేస్కి ఒకసారి మీరు ఏదైనా సలాడ్ రూపంలో కూడా ఈ చిలకడ దుంపను తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. అండ్ దీంట్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని చాలామందికి తెలియకపోవచ్చు, బట్ ఇప్పుడు ఎక్కువగా మనకి చిలకడ దుంప దొరుకుతుంది కాబట్టి వీలైనంత వరకు మీరు దాన్ని బాయిల్ చేసుకుని తినడం వల్ల చాలా హెల్త్కి మంచిది ఉంటుంది. అలానే ఓవర్ బాయిల్ చేయకూడదండి. అండ్ ఇలా మనం మొత్తం మిక్స్ చేసేసుకొని ఇలా ఒక ముద్దలాగా చేసేసుకోవాలి. అన్నీ కలిసిపోయేలాగా మనం కలుపుకొని పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా చక్కగా మనకి మొత్తం పిండి మొత్తం ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా మనము డివైడ్ చేసుకుందాము. అండ్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ముద్దను తీసుకొని మనం ఒక బాల్ లాగా చేసుకొని, అండ్ దీనికి మనం హ్యాండ్కి ఎటువంటి ఆయిల్ అదేమీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి, చేతికి ఏమాత్రం అంటుకోకుండా మనకి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కట్లెట్ని ప్రిపేర్ చేసుకోవడమే, చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా టేస్టీ రెసిపీ అండ్ చాలా హెల్త్కి ఉపయోగపడే రెసిపీ. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడడానికి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇలాంటి వెయిట్ లాస్ రెసిపీస్ అండ్ బాడీకి మంచి హెల్త్ ఉండే రెసిపీస్ని ఇంకా ఎన్నో పోస్ట్ చేయడానికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. అండ్ అలాగే ఇట్లా చూసారా మనం ఇట్లా కట్లెట్ని తయారు చేసుకున్నాం. అండ్ మరీ మందంగా కాదు, మరీ ఫ్లాట్గా కాదండి, కొంచెం మీడియంగా చేసుకొని పెట్టుకుంటే బాగుంటాయి. అండ్ ఇలా మొత్తం రెడీ చేసుకున్నాక వీటిని మనం ఒక ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇట్లా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి నేను, మీరు కావాలంటే ఐరన్ వాట్ మీద కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు, ఏమాత్రం ఎక్కడ అంటుకోదండి ఇది. అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ మొత్తాన్ని మనం ప్యాన్కి అంటుకునేలాగా మనం స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా ప్యాన్ మొత్తం కూడా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి.
అండ్ అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తయారు చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు మీ కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఇక్కడ ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మన కట్లెట్స్ని దీంట్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. అండ్ ఇలా ఒక్కొక్క కట్లెట్ని మనం పెట్టుకోవచ్చు అండి. అండ్ 5 to 6 కట్లెట్స్ వరకు మనం ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద ప్యాన్ కాబట్టి. అండ్ చిన్నదైతే కనుక మీరు 1 or 2 అలా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అండ్ ఇవి చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం అలా వదిలేస్తే వెంటనే మనకి ఇవి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అండ్ మంచి కలర్ కూడా వస్తుంది. చూసారు కదా, ఇలా మొత్తం అన్ని పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి, ఆల్మోస్ట్ అయిపోయిందని అనుకుంటున్నాను. ఒకసారి మనం ఫ్లిప్ చేసి చూసుకుందాము. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో, ఏమాత్రం ప్యాన్కి ఎక్కడ అంటుకోలేదు. చూసారా చక్కగా మంచిగా మనకి కలర్ వచ్చేస్తుందండి. అండ్ మీరు తక్కువ తక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి తీసుకునేటప్పుడు అంత ఇబ్బంది ఏమి అనిపించదు. ఎక్కువ ఒకేసారి ఫ్రై చేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీస్తే సరిపోతుంది. అండ్ రెండో సైడ్ కూడా మనకి ఇలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మూత పెట్టి కుక్ చేసుకుందాము. ఇది చాలా తొందరగా అయిపోతుందండి. మీకు ఒక చిలకడ దుంపలు ఉడకబెట్టుకుని పెట్టుకుంటే జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో మీకు ఇది రెడీ అయిపోతుంది. అండ్ రెండో వైపు ఎలా కాలిందో ఒకసారి చూద్దాము. చూసారా రెండో వైపు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్లో కాలిపోయింది. అండ్ దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అండ్ ఇదిగోండి, ఇక్కడ మనం చిలకడ దుంపల కట్లెట్స్ రెడీ అయిపోయాయి. అండ్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ చాలా వేడిగా కూడా ఉంది. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఏదైనా కెచప్తో తీసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా తినేయచ్చు. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారు. అండ్ ఇలా కెచప్తో తింటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.